हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल रेसिपी हेल्दी ब्रेकफास्ट अंडी पेसरट्लू पेसरट्लोकी अल्लम चटनी रेंडु कॉम्बिनेशन लो ब्रेकफास्ट चेसुकुंटे चाला टेस्टीगा उंटुंदंडी। मुंदुगा इदि एला प्रिपेर चेसुकोवालो चूडंडी फ्रेंड्स। ఒక కప్పు పెసర్లు తీసుకోవాలి, ఇందులోకి 3 టీ స్పూన్ల బియ్యం వేసుకోవాలి। ఇప్పుడు ఇవి కడుక్కోవాలి, బాగా 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి, ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి। చూడండి ఇలా నానబెట్టుకోవాలి। ఇప్పుడు ఇందులో నీళ్లు తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ పెసర్లను। ఇందులోనే రెండు పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క వేసుకోవాలి, కొద్దిగా ఉప్పు। ఇప్పుడు నీళ్లు వేసుకోవాలండి, ఒక చిన్న గ్లాస్ నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి। చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు చట్నీ రెడీ చేసుకుందాం। కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి, ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, ఒక 3 ఎండుమిర్చి వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మీడియం సైజు ఉల్లిపాయ వేసుకోవాలి। ఉల్లిపాయలు వేసుకున్నాక అల్లం ముక్కలు కరివేపాకు రెబ్బలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్నాక టమాటా ముక్కలు వేసుకోవాలండి। ఇప్పుడు చిన్నది మీడియం సైజు తీసుకోవాలి ఒక టమాటా। 2 టీ స్పూన్ల పుట్నాలు వేసుకోవాలండి, పుట్నాల పప్పు। ఇవి వేసుకొని ఫ్రై అవ్వాలి, ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో నీళ్లు వేసుకోవాలి। టీ గ్లాస్ తో 1/2 గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది। ఇందులోనే కొద్దిగా బెల్లం, చిన్న చింతపండు రెక్క వేసుకోవాలి। ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి, మధ్యలో నీళ్లు వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి। ఇలా చట్నీ రెడీ చేసుకోవాలి। చూడండి చట్నీ రెడీ అయిపోయింది। ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక గిన్నెలో, ఇందులోనే క్యారెట్ తురుము వేసుకోవాలి, కొత్తిమీర తరుగు, చిన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి। ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇది పెసరట్టు మీద వేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుందండి। ఇప్పుడు పెసరట్టు వేసుకుందాం। ముందుగా పెన్నం వేడి చేసుకోవాలి। ఇలా వేడైన తర్వాత దీని మీద నూనె రుద్దుకోవాలి। ఇలా పెసరట్టు వేసుకోవాలి, చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు వేసుకోవాలి। ముందుగా హై ఫ్లేమ్ లో ఉండాలి స్టవ్, తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి, అప్పుడే క్రిస్పీగా వస్తుంది పెసరట్టు అనేది। ఇప్పుడు మనం తయారు చేసుకున్నవి ఈ మిశ్రమాన్ని పెసరట్టు పైన ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి। కొద్దిగా కాలిన తర్వాత పెసరట్టు పైన నూనె వేసుకోవాలండి। చూడండి ఒకసారి మొత్తం ఇలా తీసేసుకోవాలి కింద అడుగు భాగాన పెసరట్టుకి తీసుకొని ఇలా రోల్ చేసుకోవాలండి। అంతేనండి పెసరట్టు రెడీ అయిపోయింది। అంతేనండి పెసరట్లు రెడీ అయిపోయినాయి బ్రేక్ఫాస్ట్లోకి చాలా హెల్దీ రెసిపీ పెసరట్లు అండ్ చట్నీ। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్।